మిమ్మల్ని చాలా సేపు నుండి చూస్తున్నాం, రకరకాల ఆకులు కోస్తున్నారు, దేనికోసం? ఆ రామారావు, నేను రసాయనిక ఎరువులు వాడి ఎక్కువ ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యాను. ఈ మధ్యన సేంద్రీయ పద్ధతి గురించి తెలుసుకున్నాను. ఒక సహజ సిద్ధమైన రసాయనం తయారు చేసుకోవడానికి ఈ రకరకాల ఆకుల్ని తెంపుతున్నాను. ఓహో, సహజ సిద్ధమైన కషాయమా? ఏ విధంగా చేస్తారు, ఎలా తయారు చేస్తారు? మా పొలం దగ్గర నేను బ్రహ్మాస్త్రం అనే కషాయాన్ని తయారు చేస్తున్నాను. దాని తయారీ విధానం, దాని తాలూ ఉపయోగాలు మీ అందరికీ చెప్తాను, రండి. సరే రాజు, మాతో పాటు కొంతమంది రైతులను తీసుకొస్తాం, అది ఎలా తయారు చేయాలో మాకు కూడా చూపించు. సరే, వెళ్ళి తీసుకొని రండి. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రాజు, బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నావు అని రామారావు చెప్పాడు, అది ఎలా తయారు చేస్తున్నావో చేసి చూపిస్తావు రాజు? సరే, తయారు చేసి చూపిస్తాను, రండి కూర్చోండి. రాజు, బ్రహ్మాస్త్రం తయారు చేయడానికి ఏ వస్తువులు కావాలి? 3 కేజీల వేపాకు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మారేడు ఆకులు 2 కేజీలు, ఉన్నెత్తు ఆకులు 2 కేజీలు, వావిల ఆకు 2 కేజీలు. అదేవిధంగా 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఆవు మూత్రం 10 లీటర్లు. రాజు, బ్రహ్మాస్త్రం తయారు చేయడానికి 5 రకాల ఆకులైనా ఇంకేమైనా ఇతర ఆకులతో అయినా తయారు చేసుకోవచ్చా? ఇవే కాకుండా మనకు అందుబాటులో ఉండే జామ, బొప్పాయి, కానుగ, అత్తాగోడలాకు, ఆముదం ఆకులు కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాల ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను వాడుకొని బ్రహ్మాస్త్రం తయారు చేసుకోవచ్చు. మనం తీసుకున్న 5 రకాల ఆకులలో ముందుగా 3 కేజీల వేపాకులను దంచుకోవాలి. మూడు కేజీల వేపాకు ముద్దను ఇలా దంచుకొని పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా 2 కేజీల వావిలాకును వేసుకొని దంచుకోవాలి. చాలండి, తీసుకుందేసి. అదే విధంగా 2 కేజీల మారేడాకును దంచుకోవాలి. అదే విధంగా 2 కేజీల సీతాఫలం ఆకును కూడా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న సీతాఫలం ఆకుని పక్కకు తీసుకొని
రెండు కేజీల ఉమ్మడి తాకును వేసుకుని దంచుకోవాలి. ఈ ఐదు రకాల ఆకులు దంచుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలమ్మా? ఈ ఐదు రకాల ఆకుల్ని దంచుకున్నాం కదండి, ఇప్పుడు కషాయం తయారు చేసుకుందాం రండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం వేసుకోవాలి. రాజు, ఆవు మూత్రం 10 లీటర్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? దంచుకున్న 3 కేజీల వేపాకు ముద్దను ఇప్పుడు ఈ పాత్రలో వేసుకోవాలి. వేపాకు ముద్ద వేసాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? వేపాకు ముద్ద వేసుకున్నాం కదండి, మిగిలిన 4 రకాలైన మారేడు, వావిలాకు, ఉమ్మెత్త, సీతాఫలం ఆకుల ముద్దను ఇందులో వేసుకోవాలి. సరే, ఇందులో 5 రకాల ఆకులు ముద్దలు వేసాం కదా, తర్వాత ఏం చేస్తాం రాజు? ఇప్పుడు 5 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఐదు పొంగులు వచ్చేసింది కదా రాజు, బ్రహ్మాస్త్రం తయారైపోయినట్టేనా? బ్రహ్మాస్త్రం తయారైనట్లే. ఇప్పుడు పొయ్యి నుండి దించుకొని 48 గంటలు చల్లారనిచ్చాక వాడుకోవాలి. రాజు, బ్రహ్మాస్త్రం తయారైంది కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలాగా రైతులు వాడుకోవాలి? ఇది 48 గంటల తర్వాత చల్లారనిచ్చాక వాడుకోవాలి. కానీ ఇంతకుముందే నా దగ్గర తయారు చేసిన బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఎలా వాడుకోవాలి, దాని తాలూకు ఉపయోగాలు ఏమిటో చెప్తాను. అయితే రాజు, ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఉపయోగం ఏమిటి? ఇది అన్ని రకాల పంటలలో పెద్ద పెద్ద చీడపురుగులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బ్రహ్మాస్త్రం ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి? ఒక ఎకరానికి 2 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రాజు, ఈ బ్రహ్మాస్త్రంకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ బ్రహ్మాస్త్రం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడుకోవాలో చెప్పినందుకు రాజుకు దేవికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.